ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ మునుముందుగా దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఉన్నాను. యేషువ వందనం, యేషువ స్తోత్రం, యేషువ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది 1994 సంవత్సరం, నేషనల్ ప్రేయర్ డే అని ఒక యొక్క మీటింగ్ కండక్ట్ చేయబడింది. దానికి మదర్ తెరేసా గారు పిలువబడ్డారు. ఆ రోజు మదర్ తెరేసా గారిని మాట్లాడమంటే ఆవిడ చెప్పిన సంఘటన ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. దేవుని యందు ప్రియులారా, ఆమె ఆ రోజు అక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ సంఘటన ఇలా పంచుకున్నారు. ఆవిడ అంటున్నారు, ఒకనొక రోజు ఒక సాయంత్రం వేళలో నేను మరొక నలుగురు అమ్మగారులు మేము కలకత్తా వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలా వెళ్ళగా దారిలో ఒక నలుగురు వ్యక్తులను మేము చూచాం. ఆ నలుగురిలో ఒక్క స్త్రీ మరింత హీనమైన దీనమైన స్థితిలో ఉన్నారు, చాలా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కొంచెం పర్వాలే. కనుక నేనేం చేశానంటే, మిగిలిన అమ్మగారులందరినీ, ఆ ముగ్గురు అమ్మగారుల్ని మీరు, ఆ ముగ్గురు రోగులను వృద్ధులను మీరు చూసుకోండి, అత్యవసరమైన స్థితిలో ఉన్నారే, ప్రాణాపాయ స్థితిలో, ఆమెను నేను చూసుకుంటాను అని చెప్పి నేను ఆమెకు సేవలు చేయడం మొదలుపెట్టాను. ఆమె యొక్క గాయాలను తుడుస్తున్నాను, ఆమె ముఖాన్ని నీటితో తుడిచాను. నేను చేయదగ్గ నా ప్రేమంతా కూడా పంచాను. నేను చేయదగ్గ మంచంతా నేను చేశాను. అయితే ఇంకా ఆమె చనిపోయే స్థితిలో ఆమె నా వైపు చూచింది. నా వైపు చూచి బెంగాలీ భాషలో రెండు మాటలు చెప్పిందంట. ఏం చెప్పిందో తెలుసా? థ్యాంక్ యూ. ఆ భాషలో ఆ మాట చెప్పి అందమైనటువంటి సంతోషము కృతజ్ఞతని నేను ముఖముతో నవ్వుతో చిరునవ్వుతో ఆమె మరణించింది. ఆమె మరణించిన తర్వాత మదర్ తెరేసా ఆలోచనలో పడ్డారంట. ఏంటంటే, నేను ఆ స్థితిలో ఉంటే, నువ్వు నేను ఆ స్థితిలో ఉంటే ఏమంటాం? నాకు ఆకలేస్తుంది అంటాం, నాకు నొప్పిగా ఉంది అంటాం, నేను చనిపోతున్నాను అంటాం, నన్ను కాపాడు, నన్ను రక్షించు అంటాం, అల్లాడి వల్లే నాకు ఇలాగయ్యింది అంటాం. కానీ ఆ యొక్క తల్లి ఏమన్నది? అటువంటి స్థితిలో కూడా, అటువంటి పరిస్థితులలో కూడా ఆ యొక్క వృద్ధురాలు, ఆ రోగి, ఆ దీనమైన హీనమైన క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఆమె కృతజ్ఞతను చూపింది. అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘటన ఏమి నేర్పిస్తుందంటే, ఇట్ మీన్స్ దాట్ ఈవెన్ దోస్ విత్ నథింగ్ కెన్ గివ్ ద గిఫ్ట్ ఆఫ్ థ్యాంక్స్. ఏమీ లేనివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు ఇవ్వగలడు. ఏమీ లేనివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పగలడు అన్న గొప్ప సత్యం ఆ రోజు నాకు అర్థమయ్యింది అంటూ ఆ యొక్క మదర్ తెరేసా 1994 ఆ గొప్ప మీటింగ్లో, సమావేశంలో చెప్పడం జరిగిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో రెండు రకాల మనుషులు ఉన్నారు, గ్రేట్ఫుల్ పీపుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్.
కృతజ్ఞతని నిండినటువంటి మనుషులు, కృతజ్ఞత ఏ మాత్రము లేని మనుషులు, కృతజ్ఞత నిండిన మనుషులు 10లో ఒక్కడే ఆ సమరీయుడు లాంటి వాడు కృతజ్ఞతతో తిరిగి వచ్చాడు. యెషయా, నేను కుష్ఠరోగిగా ఉన్నాను, నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. కానీ ఆ 9 మంది దేవుడు చేసిన మేలును మరిచిపోయి దేవుని యందు ప్రియులారా వారి దారిని వారు వెళ్ళిపోయారు. ప్రభు అంటున్నారు, మిగిలిన 9 మంది ఎక్కడా తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పేవాడు వీడు ఒక్కడేనా? అంటే దాని అర్థం ఏమిటి? మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. మనందరి నుండి ప్రభువు కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు అన్న గొప్ప సత్యం అర్థమవుతుంది దేవుని యందు ప్రియులారా. మరి ఈరోజు కృతజ్ఞతతో ప్రభుని సన్నిధిలో నిల్చున్నామా? ధ్యానించుకుందాం. విశ్వవందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడున్నావు? పోయిన సంవత్సరం ఎక్కడున్నావు? పోయిన సంవత్సరం మదర్ తెరీసా గురించి చెబుతూ దేవుని యందు ప్రియులారా, 2 రకాల మనుషులు, కృతజ్ఞత కలిగిన మనుషులు, కృతజ్ఞత లేని మనుషులు. ఆ 9 మంది కుష్ఠరోగుల వలె ఉంటావా? కృతజ్ఞతతో తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సమరీయుడి వలె ఉంటావా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకనొక రోజున ఒక గొప్ప ప్రమాదం జరిగిందంట దేవుని యందు ప్రియులారా. ఆ ప్రమాదంలో పడవ బద్దలేసిపోయి పడవ మురుకులై అందరూ కూడా నీటిలో పడిపోయారు. పక్కనైనటువంటి కుర్రవాళ్ళు, చాలా శక్తిమంతులు, గజ ఈతగాళ్ళు ఆ యొక్క సముద్రంలోకి దూకి అక్కడున్న వాళ్ళందరిని రక్షించడానికి మొదలుపెట్టారంట. అందులో ఒకడు, ఒక వ్యక్తి కుర్రవాడు అంటున్నాడు, 17 మందిని ఒక్కడే రక్షించాడంట. 17 మందిని ఒడ్డుకు చేర్చాడంట. 17 మంది ప్రాణాలు ఆయన కాపాడారంట దేవుని యందు ప్రియులారా. ఎడ్వర్డ్ స్పెన్సర్ అతని పేరు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఒకనొక పేపర్కి ఇంటర్వ్యూ చేసేవాడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ రోజున మీరు 17 మంది ప్రాణాలు కాపాడారు కదా, మరి ఆ రోజు నీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్తావా అన్నారట. ఆయన అంటున్నాడంట, విచిత్రం ఏంటంటే, ఆ రోజు నేను 17 మంది ప్రాణాలు కాపాడినా ఒక్కడు కూడా వచ్చి నాకు థ్యాంక్ యూ అని చెప్పలేదు. అది ఇప్పటికీ కూడా నా గుండెల్లో ఒక బరువుగా, బాధగా ఉండిపోతుంది, ఉండిపోయింది అని ఆయన చెప్పాడండి దేవుని యందు ప్రియులారా. ఇది ఆశ్చర్యం కాదు, మన జీవితాల్లో తరచు జరుగుతూ ఉంది, చాలా మనందరి జీవితాల్లో. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం తీరిపోయాక ఇంకొకలాగా. ఆరోగ్యం ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? నాకు గాని ఆరోగ్యం వస్తే ఇంక నీ గుడికే గుడికి, గుడికే గుడికి రోజు వచ్చేతనం. ఒరే, రోజు గుడి లేదురా, మంగళవారం, శుక్రవారం, ఆదివారమే. లేదు లేదు, రోజు వచ్చేతనం. ఆరోగ్యం తగ్గిపోయింది, అడ్రస్ మారిపోయి కనిపించడం. దేవుని యందు ప్రియులారా, వారు మాత్రమే కాదు, ఆ 9 మంది కుష్ఠరోగులే కాదు, మనము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సర ప్రారంభంలో ఈరోజు వలె, ఆ 10 మంది కుష్ఠరోగుల వలె, దేవా నన్ను దీవించు, దేవా ఈ సంవత్సరం అంతా నడిపించు అని ప్రార్థన చేయలేదా? చేశాం. దేవుడు దీవించలేదా? దీవించాడు. నడిపించలేదా? నడిపించాడు. ప్రార్థనలు ఆలకించలేదా? ఆలకించాడు. కానీ దేవుని యందు ప్రియులారా, ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు నీవు ఆయనకు కృతజ్ఞుడివై ఉన్నావు? ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న ప్రసంగం, టైం ఎక్కువ అవుతుంది, నా లెక్క ప్రకారం ఈ సమయానికి ఏ మధ్య పూజలోనే ఎక్కడో ఉండాలి, కానీ ఆరాధన గంటసేపు అనుకున్న 2.5 గంటలు చేసుకున్నాం మనం. కనుక ఇట్స్ ఓకే, దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా గడపచ్చు. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్, అవునా కదా, ఈ సంవత్సరం ఆయనే ఇచ్చాడు, కనుక ఆయన కోసం ఎంతసేపు అయినా గడపచ్చు. దేవుని యందు ప్రియులారా, చిన్న స్టోరీ, చిన్న ప్రసంగం, 6 జీవితాలు మీ ముందు ఉంచుతాను. 6 లేదా 7, ఓకే, 6 వ్యక్తులు, ఒక 7 ఉదాహరణలు అనుకుందాం. 6 surprising stories ఆన్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత గురించి ఒక 6 వ్యక్తులు బైబిల్ గ్రంథం నుంచి దేవుని యందు ప్రియులారా. అక్కడ స్క్రీన్ మీద మీకు వస్తుంది. మొట్టమొదటి వాడు ఎవరు? వచ్చిందా ఫోటో?
మొట్టమొదటి వారు ఎవరు? దానియేలు. ఎక్కడున్నాడు? సింహముల బోనులో. దేవుని యందు ప్రియులారా, దానియేలు అనేవాడు రోజుకి 3 సార్లు దేవునికి వందనాలు చెప్పేవాడంట. రోజుకి 3 సార్లు దేవుని వైపు మరలి ప్రార్థించేవాడంట దేవుని యందు ప్రియులారా. అయితే అతను ఆ దేవుణ్ణి ప్రార్థించక ముందు ఆయన స్టోరీ ఏంటో తెలుసా? ఆయన ప్రవాసానికి తీసుకెళ్ళిపోయి, అంటే తన ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి అందరిని విడిచిపెట్టి ఆయన్ని మాత్రం తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత కష్టం, ఎంత కష్టం దేవుని యందు ప్రియులారా. అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన దేశము, తన యొక్క గ్రామము, తన పట్టణం అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడిని మరిచిపోలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. రోజుకి 3 సార్లు యెరూషలేము దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేయడం ఆయన మానలేదంట దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇక అందులో గొప్పవాడిగా అయిపోతున్నాడని అసూయ పరులు అతని మీద కుట్రలు పన్ని వేరొక రాజుగారికి ఆరాధన చెయ్యాలి అని ఒక ఆజ్ఞను తీసుకుని వస్తారు. ఇతను రాజుకు చెయ్యడు, దేవదేవునికే వందనాలు చెప్తున్నాడు. ఆ నేరాన్ని మోపి అతనిని సింహముల బోనులో పడేస్తే సింహముల బోనులో ఏం చేయాలా? ఏడ్చుకొని కూర్చోవాలా? అవునా కదా. మన లెక్క ప్రకారం కష్టం వస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటామేమో. దేవుని యందు ప్రియులారా, ఆ కష్టములో కూడా సింహముల బోనులో నుండి దానియేలు దేవునిని స్తుతించాడు, దేవునికి వందనాలు చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటి ఉదాహరణ. నీ యొక్క రిస్క్ టైంలో కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ ద రిస్క్, కష్టములలో, ఇబ్బందులలో దేవునికి కృతజ్ఞత చెప్పే వ్యక్తిగా మనం మారాలి దేవుని యందు ప్రియులారా. రెండవ ఉదాహరణ చూడండి ఆ యొక్క స్క్రీన్ మీద. ఎవరు ఎవరు? యోనా ప్రవక్త. ఇతని కథ ఏంటి? ఇతను హాయిగా ఉన్నప్పుడు దేవునికి వందనాలు చెప్పలేదు దేవుని యందు ప్రియులారా. యోనా గ్రంథము 2వ అధ్యాయము, ఇందాక దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, ఇది యోనా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయనను ఒక పెద్ద చేప, నిజానికి ఆ పడవ మీద తుఫాను వస్తుంది, ప్రజలందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా యోనాను తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తారు. దేవుడు ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇవ్వగా ఆ పెద్ద చేప వచ్చి అతను మింగేసింది. ఓకే, పెద్ద చేప వచ్చి అతను మింగేసింది. ఎవరో కానీ ఈ పిల్లలు అంటారట, క్యాటగిజం క్లాసులో లేదంటే స్కూల్లో, యోనా, ఓకే, పెద్ద చేప యోనాని మింగింది అంటే టీచర్ అంటున్నారు ఇది అసాధ్యం, ఇది అసాధ్యం, చేప మనిషిని మింగడం ఏంటి అని చెప్పి టీచర్ గారు చెప్పారంట. టీచర్ గారు చెప్తే పిల్లవాడు, లేదు, చేప యోనాని మింగింది, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది, నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, బైబిల్ చెప్తుంది కదా అన్నాడు. మరి లేకపోతేనో అన్నాడు. అడిగిందట ఆవిడ, నేను మోక్షానికి వెళ్ళినప్పుడు అడుగుతానులేండి, నేను మోక్షానికి వెళ్ళినప్పుడు యోనాను అడుగుతానులేండి అన్నాడట. మోక్షానికి వెళ్ళిన తర్వాత యోనా మోక్షంలో ఉంటాడు కదా, అప్పుడు నేను అడుగుతానులే, నువ్వు నిజంగా చేప మింగిందా లేదా అని అంటాడు. ఆయన మోక్షంలో లేకపోతేనో అన్నట, నువ్వు నరకానికి వెళ్తావుగా, నువ్వు వెళ్ళి అడిగి చెప్పు నాకు అన్నాడట. అంటే దేవుడు నమ్మలేని వాడు, బైబిల్ నమ్మలేని వాడు నరకానికి వెళ్తాడు అంటే ఆవిడ ఆశ్చర్యపోయిందంటే దేవుని యందు ప్రియులారా. యోనా సైతం దేవుని మాటను అతిక్రమించాడు. యోనా పాపము కట్టుకున్నాడు, ఆ శిక్షకు గురయ్యాడు. అద్భుత రీతిలో చేప తిమింగలం అతని మింగివేసింది. ఆ చేప కడుపులో, తిమింగలపు కడుపులో ఆ యొక్క యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, అంటే ఎక్కువ చెప్పి చదవడానికి టైం లేదు, సింపుల్గా చెప్పేస్తున్నాను. ఓకే, అక్కడ నుంచి ఆయన దేవునిని స్తుతించడం మొదలు పెడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. యోనా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు చేప కడుపులో నుంచి. అటువంటి స్థితిలో కూడా మనము దేవునికి వందనాలు చెప్పగలగాలి. యోనా మనకు ఆదర్శం. 3, స్క్రీన్ మీద ఎవరు వచ్చారు? 3వారు హన్నా. సమూవేలు గ్రంథము 1వ సమూవేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాం. అన్నాకు ఎల్కానా భర్త అయినప్పుడు బిడ్డలు లేరు, సంతానము లేదు,
ఏడుస్తుంది కన్నీరు మున్నీరు ఏడ్చి ప్రార్థించింది ఒక్క బిడ్డనివ్వు ప్రభువా మగ బిడ్డనివ్వు ప్రభువా నీ సేవ కర్పిస్తానని అడిగింది వెంటనే దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించాడు సంతాన వరమును ఇచ్చాడు ఏం చేస్తుంది దేవుని యందు ప్రియులారా ఆ సంతాన వరమును తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు అర్పిస్తుంది దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హన్నా అండ్ యు అండ్ మీ మనకి ఆమెకు తేడా ఇదే ఏంటో తెలుసా మనము అన్న గిఫ్ట్ని కాకుండా గివర్ ఆఫ్ ద గిఫ్ట్ని స్తుతిస్తుంది మన సమస్య ఏంటంటే ఆ గిఫ్ట్ దగ్గరే ఉండిపోతున్నాం ఆ గిఫ్ట్ దగ్గరే ఉండిపోతున్నాం నువ్వు ఒక ఉద్యోగం అయితే దేవా ఉద్యోగం ఇవ్వంటావు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు అవివాహితుడు అయితే దేవా నాకు పెళ్లి చేయవా అంటావు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నావు భర్తో భార్యో దైవం అయిపోతుంది నీకు బిడ్డలు లేనప్పుడు దేవా నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా అంటున్నావు బిడ్డల్ని ఇచ్చిన తర్వాత ఏమంటున్నావు పిల్లల వల్ల గుడికి రావట్లేదండి అనలేదా మాట అనలేదా మాట ఎందుకమ్మా గుడికి రావడం లేదంటే పిల్లలు ఉన్నారు కదండి అందుకే గుడికి రావడం లేదు హర్ని అదా ఏరా ఆదాము తప్పు చేశావు నేనా నువ్విచ్చిన భార్య ఏ అమ్మ పెళ్లి చేసావు ఏరా తప్పు చేశావు నేనా నువ్వు చేసిన పాము మేమైతే కాదు దేవుని యందు ప్రియులారా దే స్టాప్ అట్ ద గిఫ్ట్ దే ఫర్గెట్ ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్ దే స్టాప్ అట్ ద క్రియేషన్ దే ఫర్గెట్ ద క్రియేటర్ సృష్టి దగ్గర ఆగిపోతున్నాం సృష్టికర్తను మర్చిపోతున్నాం సంవత్సరం పొడుగునా మనందరం చేస్తుంది ఇదే హలో ఉన్నారా వింటున్నారా డోంట్ ఫర్గెట్ గాడ్ డోంట్ ఫర్గెట్ ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్స్ డోంట్ ఫర్గెట్ ద క్రియేటర్ ఆఫ్ ద క్రియేషన్ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల హన్నా జీవితం మనకు నేర్పిస్తుంది దానియేలు యోనా హన్నా నాలుగో వాడు దేవుని యందు ప్రియులారా చూడండి స్క్రీన్ మీద ఎవరు ఎవరు పౌలు అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో చక్కని సంఘటన మనం చూస్తున్నాం పౌలు అరెస్టు చేయబడ్డాడు పౌలు అరెస్టు చేయబడి రోమా నగరానికి వెళ్తున్నారు దేని మీద పడవ మీద ప్రయాణం అవుతున్నారు ఏమొచ్చింది భయంకరమైన తుఫాను వచ్చింది ఎన్ని రోజులు 14 రోజులు సూర్యుడిని చూడలేదంటారు 14 రోజులు సూర్యుడిని చూడలేదు మబ్బు కమ్మేసింది సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు చీకటి 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 14 రోజులు ఈ 14 రోజుల్లో ఆ తుఫానుకి ఏమైందో తెలుసా ఆ పడవ రాతికి తగిలి ముక్కలైపోయింది 257 మంది సుమారు 257 మంది ఎందులో పడిపోయారు 276 మంది 276 మంది ఉన్న పడవ కూలిపోగా అందరూ నీటిలోనే ఉన్నారు నీటిలోనే ఆ తెప్ప పట్టుకొని అలాగ కర్రలు పట్టుకొని ఈత కొడుతూ ఉంటున్నారట దేవుని యందు ప్రియులారా అప్పుడు ఆ సమయంలో దేవుని దూత కావలి సన్మంసుకుడు ఆ యొక్క పౌలుకి దర్శనమిచ్చి ఎవ్వరూ చనిపోరు ఎవ్వరూ భయపడద్దు అందరూ బతుకుతారు రేపటికల్లా అందరూ బాగుంటారని చెప్పి వెళ్తే ఆ సమయంలో కూడా అటువంటి పడవ ప్రమాదములో అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పౌలుడు దేవుని యందు ప్రియులారా మహాభక్తుడు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు దేవునికి వందనాలు అర్పిస్తున్నాడు అప్పుడు అందరినీ భోజనం చేయమని ఒడ్డుకు పిలిచిన తర్వాత మీరెవ్వరూ చావరు మీరెవ్వరూ మరణించరు నా దూత నాకు చెప్పారు దేవుని దూత నాకు చెప్పారు అని వారికి అభియానిస్తున్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పౌలుడు అటువంటి పడవ ప్రమాదంలో సైతం దేవునికి వందనాలు చెప్పాడంట ఇక 5వ వ్యక్తి ఎవరు అక్కడ చూడండి ఎవరు యేసు ప్రభు బో తెలుగు ఇంగ్లీషా ఇంగ్లీష్ ఓకే యేసు ప్రభు దేవుని యందు ప్రియులారా ముఖ్యంగా 2 సందర్భాలు మనం చూస్తున్నాం యోహాను శుభవార్త 6వ అధ్యాయం 11వ వచనం 5000 మందికి భోజనం పెట్టేటప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ జనం చూస్తే మగవాళ్ళే 5000 మంది నా లెక్క ప్రకారం మగవాళ్ళు 5000 మంది ఉంటే ఆడవాళ్ళు పిల్లలు కలిపి
మరొక 15000 మంది ఉంటారు అంతే కదా 1:5 ఇక్కడ కూడా అంతే లెక్కేసాం అంటే ఓకే దేవుని యందు ప్రియులారా అయితే ఎంత మందికి రొట్టెలు ఉన్నాయంట అక్కడ 5 రొట్టెలు మాత్రమే 5 రొట్టెలు మాత్రమే మనం ఏమంటాం నీకు 10000 జీతం అయితే ఇదేం సరిపోతుంది 20000 జీతం ఇదేం సరిపోతుంది 30000 జీతం ఇదేం సరిపోతుంది 2-3 జీతాలు ఇదేం సరిపోతుంది మన బతుకులు ఎలా ఉన్నాయి దేవుని యందు ప్రియులారా అక్కడ 5 రొట్టెలు 5000 మందికి పైగా జనం యేసుప్రభు ఏం చేస్తున్నాడు దేవా ఈ రొట్టెలతో నేను ఏం చేయను బాబా అనలేదు ఆ రొట్టెలను తీసుకొని 11వ వచనం నింగి వైపు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞత వందనాలు చెప్పి కిందన పెట్టి పంచండి అంటున్నాడు దేవుని మీద నమ్మకం ఉంచి లోటులో కొరతలో ఇబ్బందులలో దేవునికి వందనాలు చెప్తున్నారు ప్రభువైన యేసు కొరతలలో లోటులలో కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నువ్వు నిజమైన విశ్వాసివి అప్పుడు అద్భుతాలు చవి చూస్తావు అరే నాకు లేదు నాకు లేదు నాకు లేదు లేని వారి నుండి ఉన్నదియును తీసివేయబడును దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మరొక సందర్భం యేసు ప్రభు లూకా సువార్త 22:19 వచనంలో ద లాస్ట్ సప్పర్ లాస్ట్ సప్పర్ ఏం చేస్తున్నారు అతని యొక్క శరీరాన్ని ఇవ్వబోతున్నప్పుడు రొట్టెను తీసుకొని నింగి వైపు కన్నులెత్తి కృతజ్ఞతలు సమర్పించి రొట్టెను విరిచి ఇది మీరు స్వీకరించండి ఇది మీరు తినండి ఇది నా శరీరం ద్రాక్షరసాన్ని అందిస్తూ దేవునికి వందనాలు చెప్పి శిష్యులకు అందిస్తూ ఇది నా రక్తము దీన్ని త్రాగండి అంటున్నారు దేవుని యందు ప్రియులారా అతను అంటే అతను తన శరీరాన్ని సిలువ మీద అంటగొట్టబడుతున్నాడు తన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు కూడా ఆయన ప్రోక్షించబోతున్నాడు అటువంటి సమయంలో మరణ సమయములో దేవునికి వందనాలు సమర్పించాడు లోటు సమయములో దేవునికి వందనాలు సమర్పించారు దేవుని యందు ప్రియులారా పడవ ప్రమాదములో దేవునికి వందనాలు సమర్పించాడు పౌలుడు మేలు పొందుకున్న తర్వాత దేవునికి వందనాలు సమర్పించారు హన్న పాపము చేసిన తర్వాత దేవుని క్షమన పొందుకొని దేవునికి వందనాలు సమర్పించాడు యోన సింహముల బోనులో దేవునికి వందనాలు సమర్పించాడు ఎవరు దావీదు దానియేలు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక మరొక వ్యక్తి డేవిడ్ దావీదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ యొక్క కీర్తనల గ్రంథము 69:30-31 వచనం చదవండి ఎవరైనా కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం తీయండి 69వ కీర్తన అందులో మొట్టమొదటి వాక్యం చూడండి దేవా నన్ను రక్షింపుము నీళ్లు నా గొంతు వరకు వచ్చాయి అతనికి ఎంత కష్టం వచ్చిందో చూసారా నేను ఊబి గుంటలో దిగిపడిపోవచ్చున్నాను నా పాదములకు గట్టి నేల తగులుట లేదు నేను లోతైన నేలలోకి దిగితే నీళ్లు కాదు కష్టాల్లోకి కెరటములు నన్ను ముంచివేయుచున్నవి అరచి నేను అలసిపోయాను నా గొంతు బొంగురుపోయింది నీ సహాయము కొరకు చూచి కన్నులు వాచిపోయాయి నిష్కారణముగా నన్ను ద్వేషించేవారు నా తల మీద వెంటుకల వలె ఎక్కువగా అంటే నా చూడండి దావీదు అంటున్నాడు నన్ను ద్వేషించేవారు ఎంతమంది ఉన్నారో తెలుసా నా తల మీద ఎన్ని వెంటుకలు ఉన్నాయో అంతమంది ఉన్నారట ఎన్ని కష్టాలు ఉన్నాడో సౌలు మహారాజు వెంటాడుతున్నాడు చంపడానికి ఇతను తిరగబడి చంపేయొచ్చు కానీ అభిషక్తుని ముట్టుకోను నేను పోతా తప్పించు 7 సంవత్సరాలు ఒకటి కాదు 2 కాదు 7 సంవత్సరాలు పారిపోతానే ఉన్నాడు అటువంటి కష్టములలో ఆయన చూడండి లాస్ట్ 30:31-37 వచనాలు నేను గీతములతో ప్రభువును కీర్తించేదను కృతజ్ఞతాస్తుతులతో అతనిని శ్లాఘించేదను దేవుని యందు ప్రియులారా ఎద్దు లేక ఎదిగిన కోడే బలి అర్పణల కన్నా ఈ నా కార్యము ఏ నా కార్యము స్తుతి కార్యము స్తుతించుట కృతజ్ఞతలు తెలియచేయుట ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును
గొర్రెను మేకను బలి చేసే కన్నా నేనిచ్చే కృతజ్ఞతే దేవుడు ఎక్కువగా ప్రేమగా స్వీకరిస్తాడు. దేవుని యందు దావీదు అటువంటి కష్టములలో కూడా దేవునికి వందనాలు చెప్పాడు. దేవుని యందు ప్రియులారా, దానియేలు వలే నీవు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, యోనా వలే పాపము కట్టుకుని దేవుని క్షమాపణ పొందుకున్న సమయంలో, అన్నా వలే పొందిన మేలులు చూచి దేవునికి వందనాలు సమర్పిస్తూ, పౌలు వలె ప్రమాద స్థితిలో దేవునికి వందనాలు అర్పించే వ్యక్తిగా, యేసు ప్రభు వలె లోటు కొరత లోటు వచ్చినప్పుడు కూడా, లోటు వేళల్లో కొరత వేళల్లో ఏర్పడినప్పుడు కూడా దేవునికి వందనాలు సమర్పించే వ్యక్తిగా, దావీదు వలె ఎటువంటి కష్టాల సమయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్పే బిడ్డలుగా మనం మారాలి అని ప్రభు ఈ రోజున కోరుకుంటున్నారు. హలో, ఓకేనా? ఈ సంవత్సరం అంతా కృతజ్ఞతతో జీవిద్దాం. అనుదినము థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గుర్తుందా, ఒక శుక్రవారం 1000 సార్లు థ్యాంక్ యూ చెప్పాం, 45 నిమిషాల ఆరాధన. ఆ విధంగా ఎప్పుడూ కూడా దేవునికి వందనాలు చెబుతూ ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఉత్తమమైనటువంటి బలులు అర్పిద్దాం, దేవుని సంతోష పెడుతూ ముందుకు సాగుదాం. తద్వారా మరిన్ని అనుగ్రహాలు ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుతాం. దేవుని యందు ప్రియులారా, కృతజ్ఞత చెప్పకపోతే సంతోషంగా ఉండలేవు, కృతజ్ఞత చెప్పకపోతే పాపిష్టివాడిగా మిగిలిపోతాం, కృతజ్ఞత చెప్పకపోతే శాపం పాలవుతావు. శాపం పోవాలన్నా, సంతోషము రావాలన్నా, దీవెనలు ప్రవహించాలన్నా కృతజ్ఞతే మంత్రం. కృతజ్ఞతతో జీవిస్తూ ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని ప్రేమిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున